క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఆత్మ కొలది, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే కొలది, ఆ మాటల వైపు మన హృదయం సిద్ధం చేద్దాం. మన చెవులను వాక్యము వైపునకు, దేవుని యొక్క వాక్యము వైపునకు మళ్ళిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంచి చల్లని వేళలో ప్రభు యొక్క బలీయమైన మెల్లని అయిన స్వరం మనతో మాట్లాడే రీతిగా మనమందరము ప్రార్థన పూర్వకంగా ఉందాము. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఇక వాక్యము లోతునకు వెళ్దాం, బయలుదేరదాం. ప్రభు ఏం మాట్లాడతాడో ఆ మాటల వైపు లక్ష్యం ఉంచుదాం. రోమసంఘంతో అపొస్తలుని పౌలు గారు 10వ అధ్యాయము 12వ వాక్యం నుంచి మనము చదువుకుందాం. 10వ అధ్యాయము అపొస్తలుని పౌలు గారు రోమసంఘానికి రాస్తూ 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము ఈనాటి ధ్యాన వాక్యముగా మనం చదువుకుందాం. యూదుడని గ్రీసు దేశస్థుడని, గ్రీకు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి, సర్వసత్యములను విశదీకరించండి. నాయన, వాక్యము మీది ప్రభు, వాక్యమై ఉన్న దేవుడు, మాతో మీరు మాట్లాడితే మా హృదయాలు తెప్పరిల్లబడుతున్నాయి, మా హృదయాలు వికసించబడుతున్నవి. నాయనా, నీకు స్తోత్రములు. మా అందరికీ వినగల సెవి, గ్రహించగల హృదయము మాకు దయచేయండి. ప్రతి బిడ్డ హృదయం ఈ వాక్యం తాకటానికి, మీరు మాకు నెమరు వేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని, కృపయమ్మడి కృపతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలండి. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుదాం. నా ప్రభు మరి 33.5 సంవత్సరాల ఆ కాల వ్యవధిలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే, యూదుడని చూసారా, గ్రీకు దేశస్థుడని, ఇంకా భేదము లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుకు భేదం లేదు. అంటే ప్రభువుకు భేదం లేదు కానీ మనకు మాత్రం భేదములు కావాలి కదా. ప్రభువుకు మాత్రం భేదం లేదు ఎవరైనా, మరి మనకెందుకు భేదం? ఇక్కడ మాట ప్రభు మాట్లాడింది అదే, యూదుడని గ్రీకు దేశస్థుడని, లేకపోతే ఆ డెనామినేషన్ అని, ఈ డెనామినేషన్ అని, ఇది అని, అది అదని మనమేం చేస్తున్నాం? భేదములను సృష్టిస్తున్నాం. మన సృష్టికర్త భేదము లేదు అంటున్నాడు. అయితే వాస్తవంగా ఇక్కడ పరిశీలించినట్లయితే ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. చూసారా, మన దేవుడు ఒక్కడే. మనకు భేదాలు ఎందుకండి? మన ఆ పాస్టర్ను చూస్తే మనము సరిగ్గా వందనాలు పెట్టలేము. ఆ చర్చికెళ్ళే సిస్టర్, ఈ చర్చికెళ్ళే సిస్టర్ను చూసి వందనాలు పెట్టుకోలేని స్థితి ఏర్పాటు చేసాం. మనం భేదములను సృష్టించాం. నా ప్రభు అయితే యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదో, అందరూ ఒకటే. భూమండలం మీద ఉన్న సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి ఏ భేదము లేదు అని చెప్తున్నాడంటే, దేవుడు వాక్యములు కూడా ఏం చెప్పాడంటే ఏ భేదము లేదు అంటున్నాడు. అయితే ఏ భేదము లేదు కానీ మనకైతే మనం భేదములను సృష్టించుకుంటున్నాము. విచారించవలసిన విషయాలు ఇవన్నీ. ఇక్కడ ప్రభు ఒక్కడే కదా, యేసు నామమనే కదా మనం మాట్లాడేది, ప్రభునే కదా ఆరాధించేది, ఆయన తప్ప వేరే దేవుడు లేడు కదా.
ఆయనే కదా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అల్పయు ఒమేగయు ఆదియు అంతము అనై ఉన్న దేవుడను నేనే, నే తప్ప వేరే దేవుడు లేడు అని చెప్తున్నాడు ప్రభు. ఆయనే మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణప్రియుడు, ప్రాణదాత. ప్రియ నేస్తమా, ఇక్కడ గమనించినట్లయితే ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారము. తనకు ప్రార్థన ఎవరికి? ప్రభువుకి, యేసు ప్రభుల వారికి ప్రార్థన. మనం అందరం కలిసి చేసేటప్పుడు మరి భేదములు ఎందుకు వస్తున్నాయండి? ఎవరు సృష్టిస్తున్నారండి? ఏ విధంగా వస్తున్నాయండి? ఒకసారి గమనించినట్లయితే ప్రియా, నా మిత్రమా, దేవుని సేవకుడా, దేవుని సంఘమా, క్రీస్తును ఆరాధిస్తున్నావో, దైవ జనాంగమా, ఇక్కడ బహు స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు. మరి అపొస్తలుల పౌలు గారు ఈ మాటలను రాస్తున్నాడు, ప్రభు చెప్పిన మాటలను. అపొస్తలుల పౌలు గారు హింసకుడు, దూషకుడు, ఆనికరుడు, రోమ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. చూసారా, మాట్లాడుతూ అంటాడు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరు మన దేవుడు? ఐశ్వర్యవంతుడండి. ఎంత నీకు కొదవ ఉందా? ఆయన ఐశ్వర్యంలో నుంచి నీకు ఇస్తాడు. కుమారుడు తండ్రిని అడిగితే ఇవ్వకుండా ఎందుకుంటాడు? మనం ప్రార్థన చేసి అడిగితే ఇస్తాడా? అందుకే మత్తయి సువార్తలో మీకు అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయను, అడుగు ప్రతివానికి అనుగ్రహిస్తాను. ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు, ఆయన ఐశ్వర్యములో నుంచి నీకు ఇస్తాడు. ఆకాశ వాక్యాల నిప్పి పట్టజాలని దీవెన ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడు అని మాట్లాడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభుని అడిగే విధానము, ప్రార్థన చేసే విధానము, ఆరాధించే విధానము, ఈ క్రమము, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటామో మనకి ఏ అవసరతో తెలుసు ప్రభుకి, అవసరతలను తీర్చువాడు మన ప్రభు, అక్కరలను తీర్చువాడు మన ప్రభు, మన స్థితిగతిని వెరిగినవాడు దేవుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ప్రార్థన చేయటం వలన రక్షణ పొందుకుంటాం. అయితే మన ఈ 10వ అధ్యాయంలో మొదటి వాక్యం చదువుకుంటే, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నది. చూసారా, వారు దేవుని యందు ఆసక్తి గలవారై హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నవి. ప్రార్థన ఏం చేయాలి మనము? ఈయన ఎలా చేస్తున్నాడు ప్రార్థన? దేవుని కొరకు చేస్తున్నాడు. ఎవరిని? ఎవరెవరిని? సోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష అంటున్నాడు. నా హృదయాభిలాష. మరి మన హృదయాభిలాష ఎలా ఉంది? రక్షణ పొందిన వాళ్ళని కూడా ఎగతాళి చేసే పరిస్థితుల వేలన చేస్తున్నావా? ఆమె చాలా విశ్వాసురాలు అంటున్నావా? బో, నీ భక్తి చాలా ఇది ఉందంటున్నావా? జాగ్రత్త. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఆయాసములకి నీళ్లు కదిలించినప్పుడు వాక్య స్పిరిటు పజ్జలింపబడుతుంది, గొప్ప శక్తి మనలోంచి ఉద్భవిస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఎలా ఒప్పుకోవాలో, ప్రభువుని ఎలా ఆరాధించాలో 9వ వాక్యంలో మనకు ఆ విషయాలను దేవుడు బయలుపరుచు పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారితో రామ సంఘంతో మాట్లాడుతుండే. ఎట్లా అదేమనగా యేసు ప్రభు అని
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎట్ట రక్షింపబడతావు అంటే ఇది అసలు కొటేషన్. ఈ మాటలను ఆ రోమ సంఘానికి అపొస్తలు పౌలు గారు రాస్తున్నాడు. ప్రభు మాటలను ప్రభు మాట్లాడిన ప్రతి మాట ఆ మాటను మళ్ళీ రిపీట్ చేసి రాస్తున్నాడు. ఎడిషనల్ అపోస్తులు 12 మంది అపోస్తులలో మరి అపోస్తులైన పౌలు గారికి ఎడిషనల్ అపోస్తులత్వాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత కృప! అందుకే నా కృప నీకు చాలదా పౌలు గారు అన్నాడు. నీ కృప నాకు చాలును దేవా అన్నాడు. ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి, ప్రభువుని నా నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆ హృదయాన్ని సజీవ యాగముగా ప్రభువుకు సమర్పణ చేయాలి. ఎవరైతే హృదయాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేస్తారో ఆ హృదయ సింహాసనాసీనుడై ప్రభు ఉంటాడు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలుగునుగాక. మన హృదయంలో మన హృదయ సింహాసనాసీనుడై ప్రభు ఎప్పుడైతే ఉంటాడో ఇక మనకు నిత్య ఆనందమే, నిత్య సంతోషమే. అదని ఇదని మనకు నో నథింగ్. ప్రభు మన పక్షమన ఉన్నాడు. మనకు విరోధులు అంటూ ఎవరు ఉండరు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన మరి సజీవుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. ప్రతి పునరుద్ధాన దినమున మనకు పునరుద్ధాన శక్తిని మనకు ఇస్తున్నాడు. అందుకే మనం పునరుద్ధాన ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన తగ్గింపు జీవితముతో ప్రార్థన చేయాలి. అందుకే తగ్గించు కొనువాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపు కొనువాడు తగ్గించబడతాడు. ఏమనగా ఆయన విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. లేఖనము ఏం చెప్తుంది? సిగ్గు అనేది ఉండదు తెలుసా. అపవాది పిల్లలు సిగ్గుపడతారు, అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువు నందు విశ్వాసముంచు నిరీక్షణతో ఆ ప్రేమ కవకిల్లో ఒదిగిపోతూ ప్రార్థన ఎవరి హృదయములలో అయితే ఉంటుందో నిత్యము వారు సిగ్గుపడరు, గుమ్మముల గుండా ప్రవేశిస్తారు, దేవుని ఆభరణంలో ప్రవేశిస్తారు, దేవుని ఆలయంలో ప్రవేశిస్తారు. ఒలీవ మొక్కల వలె అలా ఎదుగుతారు, నిట్టారుగా ఆకాశము వైపు చూస్తూ ఎదుగుతారు. వారికి సిగ్గున తల ఎత్తుకొని తిరుగుతారు, తల దించుకోరు. దేవుని పిల్లలు ఎప్పుడు సింహము వలె ధైర్యముతో ఉంటారు. దేవుని పిల్లలు ఎప్పుడై అంటే దేవుణ్ణి ఒప్పుకోవాలా, నా ప్రభు నా రక్షకుడు అని, యేసు ప్రభు అని, నా ప్రాణనాథుడు, నా ప్రాణప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు, నా సర్వం. ఆనాడు భక్తులు ఆయన్ను సర్వముగా పెట్టుకున్నారు, ఆయన గురించి అన్నీ వదిలిపడేశారు. మనము ఏమి వదిలిపెడుతున్నాము, మనమేమి చేస్తున్నాము, ఆ ఐశ్వర్యవంతుణ్ణి ఏం చేస్తున్నాం మనం? చాలామంది దినాలలో అడుక్కుంటున్నారండి, చాలామంది దినాలలో చాలామంది ఇచ్చువాడిగా చేస్తాను నిన్ను అంటుంటే ప్రభు పుచ్చుకుని వాడిగా ఎక్కువ మంది అయిపోయారు. ఏమనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు ఈ వాక్య సత్యములో మనమేమనుకోవద్దు. మనములను ఇచ్చువాడిగా చేస్తాడు, ఆకాశ వాక్యాలను నింపుతాడు, పట్టజాలని దీవెన ఆశీర్వాదములు కుమ్మరింపజేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉంది ఆయన మాటలు. ఆయన మాటలే మనకు జీవపు ఊటలు, ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని నడిపిస్తాయి. మనం ఏం పని చేయాలో అవన్నీ ఆ కార్యములన్నీ సఫలీకృతం చేస్తాయి. మనం చేస్తే ఏది కూడా అది సఫలీకృతం అవ్వదు. ప్రభు చేస్తే ప్రతి కార్యము సఫలీకృతం అవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని
మనము ఆ 15వ వాక్యము చదువుకుందాం. చూడండి, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఎట్లా ప్రకటించుదురు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, ఏ సువార్త ఇది? ప్రకటించు వారి పాదములైన సుందరమైన ఉత్తమమైన సువార్త అండి ఇది. మన దేవుడు ఉత్తమమైన వాడు, ఆయనే మొదటి వాడు, కడపటి వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడు, యుగయుగములు జీవించే సజీవుడు. ఆయనతో పాటు మనము ప్రయాణం చేస్తున్న మనములను ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నాడు. మన పాదములు ఏంటంట? సుందరమైనవి తెలుసా? మన పాదములు ఏంట్లో పెట్టి ఎక్కడికి వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి అక్కడ మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వచ్చి మనతో ఉంటాడు. మనం చేయి ప్రతి పని, ప్రతి కార్యమును ఆయన చేస్తుంటాడు. ఆత్మ పరిశుద్ధాత్మ మన అప్పుడు మన పాదములు స్వార్థ ప్రకటించి వారి పాదములు సుందరమై ఉంటాయి, బహుసుందరం. ఒకరికి ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి, ఒకరికి ప్రార్థన చేస్తే వారి సమస్యలు తీరిపోతాయి, వారి అక్కర్లు తీరిపోతాయి. మనం ప్రార్థన చేస్తే దేవుడి ఆత్మతో మనం ప్రార్థన చేస్తే సమస్యలు పరిష్కరించబడతాయి. ఏ కుటుంబం అయితే దుఃఖసాగరంలో ఉందో ఆ కుటుంబ కాడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, ఆదరణ కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది. అందుకే మన పాదములు సుందరమైనవి, మన పాదములు సుందరమైనవి. కనుక దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడిన వారిని మనం ఏం చేయాలంటే ఉత్తమమైనది ఎన్నుకొని మన సువార్తను ప్రకటించాలి. ఉత్తమమైనది ఎన్నుకున్నది మరియా, తెలుసండి. మనం కూడా ఏం చేయాలి? ఏది ఉత్తమో మనం తెలుసు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పనిని ఎప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు. నిర్లక్ష్యంగా చేస్తే చాలా ఇబ్బందులు పడతాం. దేవుని పని నమ్మకంగా చేయాలి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మనము మొదట ఎతకాలి. ఆయన నశించిన దాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు మనకిచ్చి వెళ్ళాడు 300 సంవత్సరాలు ఆ సువార్త మజిలీలో. ఈ యొక్క వాక్య స్పిరిట్ను మనకి ఇచ్చాడు, లేఖనములను 300 సంవత్సరాలు బోధించిన ఆ సువార్త మనకు మన భూమండలం అంతా రాసినను సరిపోదు. ఒక్కొక్క మాటలో బలమైన అర్థం ఉంది. ప్రియా నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చల్లని వేళలో మన హృదయ స్పందన ప్రభు వింటుంటాడు. మన హృదయలోంచి వచ్చే ప్రతి ధ్వని ఆయన వింటుంటాడు. ఏకాంత వేళ ప్రభుని కలుసుకోవాలి. పట్టుదల కలిగిన ప్రార్థనతో ప్రభుని సేవించాలి. మన సేవించే విధానము మనకు ఒక ఏక. అందుకే రహస్యమందు ఏం చెప్పాడంటే తలుపు వేసుకొని రూములో రహస్యమందును నేను తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. మనందరికీ తెలుసు, ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ వ్యక్తులలో మరి ఒక వ్యక్తి హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి కనులెత్తి చూచుటకు కూడా నేను అర్హుని కాదు, పాపినైనా నన్ను కరుణించమన్నాడు. ఒక వ్యక్తి ఆ యొక్క ఎరుకో పట్టణంలో దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. ఆయన శబ్ద మాట విని, ఆ ప్రతిధ్వని విని వెంటనే ఆగిపోయాడు. నీ ప్రభు ఆగిపోతాడు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కేకేస్తే ఆగిపోతాడు, నువ్వు పిలిస్తే ఆగిపోతాడు. ప్రభు వింటాడు, ప్రభు నీ ఆర్తధ్వని ఆలకించే దేవుడు మన దేవుడు. ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు సిస్టర్, ఏ స్థితిలో ఉన్నావో ప్రియ సహోదరుడా నాకు తెలియదు, కానీ నీ ఆర్తధ్వనిని ఆలకిస్తాడు. దావీదు కీర్తనలు అంటాడు, అగాధ స్థలములో నుంచి నీకు మొరపెట్టుతున్నాను, నా ఆర్తధ్వనిని ఆలకించుమంటాడు. సెవియగ్గి నా ప్రార్థనకు సెవియగ్గమంటాడు. మన ప్రార్థనకు సెవి ఎగ్గే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తివంతమైనది.
ప్రార్థన ద్వారా సాధించుకోలేని కార్యాలంటూ లేనే లేవు. ప్రతి కార్యము ప్రార్థన చేసి ప్రారంభిస్తే ప్రార్థన ప్రాకారముగా ఉంటుంది. నీరు కట్టిన తోట వలె ఉంటాము, ప్రార్థన ఉన్న జీవితం. ఎప్పుడు వికసిస్తూ ఉంటాం, పరిమళిస్తూ ఉంటాం, పరిమళ సువాసన వెదజల్లుతాం. ప్రార్థన అది గొప్ప మనకు ప్రాకారం. తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ప్రార్థన చేసే మనమందరము ధన్యులం, ప్రార్థించే మనమందరము ధన్యులం. ప్రార్థన ఎంత గొప్పదంటే ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలు లేవు. హిజ్కియా ప్రార్థన చేస్తే సైన్యాన్ని హతము చేసి పడివేశాడు దేవుడు. ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటున్నాం, ఆచరణ చేయట్లేదు, అవి మనకు మన హృదయంలో నిలబడట్లేదు. వాక్యం వింటున్నామో వెంటనే వదిలిపెట్టేస్తున్నాం. అద్దంలో మన రూపం చూసుకుంటాం కదా, అద్దంలో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అద్దం చూసుకోకుండా తన ఆ స్వరూపం ఎలా ఉందో, తన ముక్కు ఎలా ఉందో, ముఖం ఎలా ఉందో, తల ఎలా ఉందో పదిసార్లు దూకుంటూ చూసుకుంటామా? ఆ అద్దం నుంచి పక్కకి వెళ్తూనే నీ రూపం మర్చిపోతావు నువ్వు. వాక్యాన్ని కూడా అలాగనే మర్చిపోతున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే వాక్యము నిలిచి ఉంటుంది, నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉండాలి. మనల్ని నిలిపే దేవుడు మన పరిశుద్ధ స్థలములో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనల్ని నిలిపి, మనల్ని ప్రేమించి, ఆయన పోషించి సంరక్షణ చేస్తాడు. కొరత అనేది ఉండదు నీకు ఎప్పుడు. నిండు సమృద్ధి, సమృద్ధి దీవెన ఆశీర్వాదములు కుమ్మరింపజేస్తాడు దేవుడు. నీ కొరకు ఆకాశ వాక్యాలు నిప్పుతాడు. ప్రార్థన చేసే బిడ్డలంటే దేవునికి ఇష్టం. ప్రార్థన ధూపము ఆయన సన్నిధికి వెళ్తూ ఉంటుంది అండి. మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి ధూపముగా వెళ్తుంది, ఆయన పాద సన్నిధికి. నా కుమార్తె ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన చెవికి ఆలకించి ఆ నువ్వు అడిగిన మనవులు అన్నిటికీ ప్రతిఫలం జవాబు ఇస్తాడు. నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇస్తానంటాడు యిర్మీయాతో. కనుక ప్రియా సంగమా, మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని కలిగి ఉన్నామని చెప్పుకోవటం కాదు. మనం ఎన్ని గొప్ప కార్యాలు మనం సాధించుకున్నాం ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు మనము సాధించుకున్నాం. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, నేను ప్రార్థన చేసి ప్రారంభించిన విషయాలు ఎన్ని చేశాడని మనం లెక్కించుకోవాలి, లెక్కించుకోవాలి. మన ఊహలకు అందవు తెలుసా? అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనే లోకరక్షకుడు, మన ప్రాణదాతండి, జీవాధిపతి. ఆయనను మర్చిపోయి మనము బతకలేము, జీవించలేము. మన రక్షణ కర్త ఆయన, మనల్ని రక్షించాడు. ఆయన స్వరక్తమును ఇచ్చి ఆయన సంపాదించుకున్నాడు మనల్ని. ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి. దేవుని ఎలుగెత్తి ఆయన నామాన్ని ప్రకటించాలి, ఎలుగెత్తి ప్రకటించాలి. యేసు నామం అని ఆయన మాట ఉచ్చరించగానే దయ్యములు పారిపోతాయి. తెలుసా, నా ప్రభు ఎక్కడికెక్కడికో వెళ్ళి అనేక మందిని స్వస్థపరిచాడు. ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇవన్నీ మనకు తెలుసు. 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడినవన్నీ వాడి దగ్గరికి వెళ్ళి నీ పడక ఎత్తుకొని, నీ పరుపు ఎత్తుకొని పరిగెత్తమన్నాడు. తెలుసా ఎంత గొప్ప దేవుడు. ఆ గొర్రెల ద్వారం నుంచి వెళ్ళి వాడికి ఒక్కరి కోసమే వెళ్ళాడు. మన ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. మనం చేసే ప్రార్థన ఒక్కరు చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. మనం అంటాం సుశవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామమును ధ్యానిస్తూ ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి మధ్య నేను ఉంటా అంటే ఈ విషయం. ఎలా ఉంటాడు మన జీవాత్మ? ఇంత సృష్టిలో ప్రభు మరి మనం ఇక్కడ కూడిన ముగ్గురికే అవసరమే, ఇక్కడికి వస్తే సృష్టి అంతా ఏంటంటు, సృష్టి అంతా ఆయన కనుదృష్టి అలా సంచారం చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఆయన నామాన్ని ధ్యానిస్తుంటారో వారికి ఆత్మ ప్రజలింపజేస్తాడు, ప్రజలింపజేస్తాడు, ఆత్మతో నడిపిస్తాడు. నువ్వు మాట్లాడే మూలుగు సహితమైన ప్రార్థన నీకు ఇస్తాడు.
బలమైన ప్రార్థన. చెడ్డకి మెస్సకి అబద్ధన గోళ్ళు ప్రార్థన చేస్తే అగ్నిగుండమును ఆర్పి పడవేశాడు. చల్లని కూలింగ్ మనం వేసులు పెట్టుకుంటామే, అక్కడ అగ్నిగుండముల వాళ్ళకి అట్లా ఉంది. అగ్నివాసన అంటలేదు, వారి ఎంటుకలకి కొంచెమైన అగ్ని అంటలేదు. ఎంత గొప్ప దేవుడికి చెప్పండి. ఆయన ఉన్నాడు వారితో పాటు, ఆయన ఉంటే భయం ఇక నీకు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సింహం బోల్లో వేస్తే దానియల్ని ఆయన ప్రార్థన ఆలకించి సింహాల నోరలను మూసి పడవేశాడు. దావీదు ప్రార్థన, దావీదు స్తుతి, దానియేలేమో ఎనిమార్లు చేసేవాడు ప్రార్థన, ముమ్మారు చేసేవాడు ప్రార్థన, ఎరుసలేము తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడు దావీదు. కిటికీని తీసి ఎరుసలేము ఎటువైపు ఉందో కిటికీ తీసి ఆ కిటికీ తీసి ప్రార్థన చేసేవాడు. దావీదేమో ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు, గొర్రెలు విడిచినప్పుడు, తోలుకొచ్చినప్పుడు, అక్కడ స్తుతించినప్పుడు, అరణ్యములో స్తుతించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించేవాడు ఏ పని చేసినా. మనం కూడా ప్రియ నేస్తమా, ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది, అనేక అద్భుత కార్యాలు చేయండి. ప్రార్థన ముందు మెయిన్. ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలు ఏమీ లేవుండవు. ప్రభు మన ప్రార్థన ఆలకించి అమేన్ అంటాడు. అవునుగాక, ప్రతి కార్యము అవునుగాక. కనుక మనము తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృపామయుడు మన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, కృప మన ఎడల ఉంచుతున్నాడు. చాలుడు ప్రభాని కృప అన్నాడు పౌలు గారు, అట్లా మనకు కృప కూడా ఉంచుతాడు. ప్రేమామయుడు, కృపామయుడు, ఇక ఆయన ఆయన నామం యేసు ప్రభు, యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో ప్రార్థన చేసి ప్రారంభించండి. సఫలీకృతం చేస్తాడు దేవుడు. ఇక నీ ఇంటి కార్యాలన్నీ సఫలీకృతం చేస్తాడు. నువ్వేమే అడుగుతావో అది నెరవేరుస్తాడు. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సిస్టర్, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంగమా, దేవుని సేవకులారా, మనం చేసే ప్రతి పనిలో ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ప్రార్థన బలమైనది, శక్తివంతమైనది. కనుక ఆ ప్రార్థన ప్రతి హృదయంలో ఉంటే ఆ హృదయము ఎప్పుడు నీరు కట్టిన తోట వలె పరిమళిస్తూ ఉంటుంది, వికసిస్తూ ఉంటుంది. ఖర్జూర వృక్షము సిగురి ఆకులు వేసినట్టు వేస్తుంది. అట్టి కృప, అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు మాట్లాడిన ఈ వాక్లను విస్తరింపచేయండి, ఫలింపచేయండి. ఆత్మతో నాయన ప్రజలింపచేయండి. ప్రతి హృదయమును వికసింపచేయండి. ప్రతి హృదయంలో ప్రార్థన ధూపం వెలిగించండి. ఈ వాక్కులు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో కూడా నాయన ప్రార్థన జీవితం ఉండడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబం కూడా నాయన ప్రార్థన జీవితం కలిగి జీవించడానికి ఈ కృపాబాహుల్యత పాలించమని, కుటుంబ ప్రార్థనలో ప్రతి కుటుంబము ప్రయాణం చేయడానికి మీరు ఏర్పాటు చేయమని, మీ సంకల్పాన్ని నెరవేర్చడానికి కృప దయచేయమని, ప్రతి ఒక్క వ్యక్తిని రాజ్యానికి వారసులు అవ్వడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.